పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పట్టిన పట్టు వదలవనే విషయంలో ఇసుమంత కూడా అనుమానం లేదు అయినా ఇంత రాత్రివేళ నీకు ఈ కష్టమేంటి తాము చేసే పనికి ఫలితం వచ్చే సమయానికి సవ్యంగా అడగవలసినది అడగలేని వారే లోకంలో ఎక్కువ మంది ఉన్నారు ఆయాచితంగా కోరని భాగ్యం తలుపు తడుతున్నా ఆ అనుకోని భాగ్యాన్ని కూడా ఉత్తిపుణ్యానికే పోగొట్టుకునే వారే ఎక్కువ మంది ఉన్నారు సిద్ధంగా ఉన్న అన్నం విస్తరి ముందు ఉన్న చేతులారా పోగొట్టుకునే వారిని ఎవరూ బాగు చేయలేరు అనే విషయం నీకు తెలియదా ఏమిటి ఇందుకు ఉదాహరణగా కొడుకుకు చక్కటి విద్య పొందే సువర్ణ అవకాశం వచ్చినప్పటికీ వితండవాదంతో కాలదనుకున్న రాజయ్య అనే రైతు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు చాలా కాలం క్రితం ఒక ఊరిలో రాజయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఐదెకరాల మాగాని పొలం ఉండేది ఆ ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండి నీళ్లు సంవత్సరం పొడుగునా ఉండేవి అందువల్ల ఆ గ్రామంలో వ్యవసాయానికి ఎటువంటి అడ్డంకి ఉండేది కాదు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వానలు పడటం చెరువులు నిండటం దాంతో పొలాలలో పంటలు పండటానికి ప్రజలు తాగటానికి కావలసినన్ని నీళ్లుండేవి రాజయ్య మిగిలిన రైతుల్లాగానే కష్టపడి పనిచేస్తూ అదును చూసుకొని వ్యవసాయ పనులు చేసుకుంటూ తన పొలంలో తాను పండించిన ధాన్యాన్ని కూరగాయలను పళ్ళను తన కుటుంబానికి సరిపోగా మిగిలినవి పొరుగున ఉన్న గ్రామానికి వెళ్ళి అమ్ముకొని తన కుటుంబానికి కావలసిన బట్టలు ఇంట్లోకి కావలసిన దినుసులు గట్రా తెచ్చుకుంటూ ఉండేవాడు రాజయ్య ఈ విధంగా తాను కష్టపడుతూ ఆ కష్ట ఫలితంతో సుఖంగా జీవనం సాగిస్తున్నాడు రాజయ్యకు ఒక కొడుకుండేవాడు వాడి పేరు వీరన్న పదేళ్ల వయసు ఇప్పుడిప్పుడే రాజయ్య అతడికి పొలం పనులు నేర్పుతూ చిన్న చిన్న పనులు చేయిస్తున్నాడు తనకు తెలిసిన వీసెలు మనుగుల లెక్కలు డొక్కలు ఇప్పుడిప్పుడే వాడికి రాజయ్య నేర్పాడు రాత్రిలో బయట వడ్ల పాత్ర మీద వేసుకున్న మంచం మీద పడుకొని కొడుక్కి ఆకాశంలో కనిపించే నక్షత్రాలు చంద్రుడు మేఘాల గురించి తన పెద్దల దగ్గర విన్న మాటలను కొడుక్కు చెప్తూ ఉండేవాడు గాలివాలు మేఘాల కదలికతో ఎప్పుడు వాన పడుతుంది ఎప్పుడు పడదు వంటి విషయాలను కూడా కొడుక్కి నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు వీరన్న రోజు మధ్యాహ్నం వేళకి తండ్రికి తల్లి వండి ఇచ్చినటువంటి భోజనాన్ని తీసుకువెళ్ళేవాడు రాజయ్య కొడుకు తెచ్చిన అన్నం తిని చెట్టు నీడలో కొద్దిసేపు ఉండడం వాల్చేవాడు వీరయ్య తండ్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చిన్న చిన్న పనులు పొలంలో చేస్తూ ఉండేవాడు ఇలా క్రమం తప్పకుండా జరిగిపోతోంది ఒక రోజున రాజయ్య ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి అక్కడ ఉన్న పండ్ల చెట్లకి గుప్పు తవ్వుతున్నాడు ఈలోగా అతడికి గుర్రపు దౌడు తీయటం గుర్రపు సకిలింపు మరి కాసేపటికి ఆర్తనాదాలు వినబడ్డాయి ఆ కేకలు వినవస్తున్న వైపుకి పరుగు పరుగున వెళ్ళిన రాజయ్యకు అక్కడ దృశ్యం చూసేటప్పటికీ నోట మాట రాలేదు అస్తవ్యస్తంగా జీను వేయబడినటువంటి గుర్రం బుసలు కొడుతూ కనబడింది ఆ పక్కనే ఉన్న ఊబిలో ఒక కుర్రవాడు నడుం వరకు కూరుకుపోయి బయటకు రావటానికి కొట్టుకుంటూ మరింత లోపలికి జారిపోతూ అప్పుడప్పుడు సహాయానికి కేకలు వేస్తూ ఉన్నాడు రాజయ్య వెంటనే తేరుకొని పంచ ఎగగట్టి గుర్రాన్ని పెద్దగా కేకలు వేసి అదిలించి దూరంగా తరిమి ఆ కుర్రాడితో బాబు భయపడకు నువ్వు ఎంత కదిలితే అంత ప్రమాదం కదిలిన కొద్దీ నువ్వు ఊబిలో మరింత దిగిపోతావు కదలకుండా ఉండు నేను నిన్ను బయటకు లాగటానికి ప్రయత్నిస్తాను అని ధైర్యం చెప్పాడు రాజయ్య దగ్గరలోనే ఉన్న ఒక చెట్టుకు ఉన్నటువంటి పొడవాటి కొమ్మను ఒకటి విరిచి దాన్ని చివర తన తలగొడ్డను గట్టిగా కట్టి ఊబి అంచు దగ్గరకు వెళ్ళి కొమ్మ పొడుగుతో గుడ్డను కుర్రవాడి మీదకి తెచ్చాడు కుర్రాడు చెట్టుకున్న గొడ్డను గట్టిగా పట్టుకున్నాడు రాజయ్య తన బలమంతా ఉపయోగించి ఊబి అంచునే కాళ్ళు గట్టిగా భూమి మీద నిగడతన్ని నిలబడి లాగసాగాడు కుర్రాడు కూడా సహాయం అందిన బలంతో తన వంతు ప్రయత్నం చేసి మిల్లిమిల్లిగా ఊబిలో నుంచి బయటకొచ్చాడు రాజయ్య అతన్ని జాగ్రత్తగా ఊబిలో నుంచి బయటకు లాగాడు భయంతో ఆవిసిపోయినటువంటి ఆ కుర్రాన్ని జాగ్రత్తగా చెట్టు నీడలో చేర్చి నీళ్లు తెచ్చి అతని సేదసి దాహానికి తన దగ్గర ఉన్న ఇచ్చాడు ఆ కుర్రాడు తేరుకుని మెల్లగా లేచి రాజయ్యకు కృతజ్ఞతలు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు రాజయ్య తన కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొడుకు వీరయ్య కోసం ఎదురు చూడసాగాడు వీరయ్య తెచ్చిన భోజనం తిని యథాప్రకారం చెట్టు కింద కొనుకు తీశాడు ఆ కుర్రాడి సంగతి పూర్తిగా మరిచాడు మర్నాడు వీరయ్య మధ్యాహ్నం భోజనం ముగించి కొడుక్కి ఆ వేళ చేయవలసిన పని చెప్తున్నాడు ఈలోగా పొలానికి ఒక దిక్కున ఉన్న రహదారి మీద పొరుగూరి జమీందారు గుర్రపు బండి వచ్చి వీరయ్య పొలం దగ్గర నిలిచింది బండి తోలేవాడు తలుపు తీయగానే జమీందారు దిగి వీరయ్య పొలంలోకి చకచకా రాసాగాడు ఇది చూసిన వీరయ్య కంగారుపడి జమీందారుకి ఎదురు వెళ్ళి అయ్యా కాకితో కబిరు పంపితే నేనే వచ్చి తమ దర్శనం చేసుకునేవాణ్ణి కదా అంటూ నమస్కరించి నిలబడ్డాడు జమీందారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీరయ్యను ఆదరంగా కౌగిలించుకొని వీరయ్య నీకు నేను ఎంతో రుణపడి ఉన్నానయ్యా నిన్న నువ్వు నా కొడుకుని కాపాడకపోతే ఏమయ్యోవాణ్ణో లేక లేక పుట్టినవాడు కావడంతో గారాభంగా పెంచుకున్నాం ఏ లోటు లేకుండా చూసుకుంటూ కోరిందల్లా కొని ఇస్తూ ముద్దు చేస్తూ ఉన్నాం దాంతో కనిపించిన ప్రతిదీ కావాలనే మంకుతనం వాడిలో పెరిగిపోయింది నిన్న కూడా అలాగే జరిగింది సవారు కోసం కొత్త గుర్రం కొన్న విషయం నాకు తెలుసు కానీ కొత్త కాబట్టి మచ్చిగా కాలేదని దాని జోలికి పోవద్దని ఒకవైపు హెచ్చరిస్తూనే ఉన్నాం వింటేనే కదా పైగా వాడికి ఉత్సాహం ఎక్కువ కొత్త గుర్రాన్ని జీను తగిలించి స్వారీ చేయబోయి ఇక్కడ ఉన్న ఊబిలో పడ్డాడు నాకు నువ్వు చేసిన సహాయం చెప్పాడు మా పిల్లాడిని కాపాడి ప్రాణదానం చేసిన నీ రుణం తీర్చుకోలేను ఈ సహాయానికి గాను కృతజ్ఞత చెబుదామని భావించి అసలు నిన్నే వద్దామనుకున్నాను కానీ అబ్బాయిని సముదాయించి కచేరీ పనులు గట్రా చూసుకునేప్పటికీ వేళ అయింది అన్నాడు అయ్యో నేను చేసిందేముందయ్యా పాపం కుర్రాడు ఊబిలో దిగిపోతుండే నాకు చేతనైన సహాయం చేశాను ఆ అబ్బాయి మీ కుమారుడని నాకు తెలియదు అన్నాడు వినయంగా జమీందారు సంతోషంతో తలాడిస్తూ ఆ పక్కనే తలకి పాగా కట్టుకొని చేత్తో పార పట్టుకుని వీళ్ళిద్దరినీ గమనిస్తున్న వీరయ్యకే చూసి రాజయ్య వీడే నాని నీ కొడుకు అన్నాడు రాజయ్య తన కొడుకు వీరయ్య తల మీద చేయి వేసి అవునండి వీడికి పది సంవత్సరాలు నిండాయి ఇప్పుడిప్పుడే పనులు నేర్పుతున్నాను త్వరలోనే నా చేతికి వస్తాడు అన్నాడు దానికి జమీందారు అదేంటి రాజయ్య వీడికి కూడా నీలాగే మట్టి పిసుక్కునే వాడిని చేస్తావా నేను వీడిని తీసుకెళ్ళి మా అబ్బాయితో సమానంగా చదివించి నా కచేరిలోనే మంచి ఉద్యోగం ఇస్తాను నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు తగిన పరిహారం ఇచ్చుకొని లేకపోతే నువ్వు చేసిన సహాయానికి అర్థమే ఉండదు ఏమంటావు అన్నాడు చిరునవ్వుతో అందుకు రాజయ్య అయ్యా జమీందార్ గారు నేను మీ కుర్రాన్ని ఆపదలో ఉంటే రక్షించాను కానీ మీరు వచ్చి ప్రతిఫలం ఇస్తారని కాదు ఆ సమయంలో ఎవరైనా అలాగే చేస్తారు కదా ఆపాదలో ఉన్నవాడు ఎవరు ఏమిటి అని చూసి సహాయం చేయరు కదా మా అబ్బాయి వీరయ్యకు నేను చెప్పవలసిన చదువు చెప్తూనే ఉన్నానయ్యా ఎంతకంటే ఇంకా మంచి చదువు ఉందంటే నేను ఒప్పుకోను బాబు పనికొచ్చే ఒక్క పని చేయకుండా కచేరీలో కూర్చొని ఎవరెవరో చేసిన పనులకు లెక్కలు వేస్తూ కర్ర పెత్తనం చేస్తున్నట్లుగా మా వీరయ్యను ఊహించుకోలేకుండా ఉన్నానండి అయ్యగారు నేను మా అబ్బాయికి చెప్పేది కూడా మంచి చదివే అనుకుంటున్నాను క్షమించండి నా చదువు మా అబ్బాయికి చెప్పుకొనివ్వండి అదే నేను మీ దగ్గర నుంచి కోరే ఉపకారం అన్నాడు వినమ్రంగా జమీందారు రాజయ్య మాటలు విని ఆశ్చర్యపడ్డాడు పొలంలో పని చేసుకునే రాజయ్యకు ఇంతటి చక్కటి జ్ఞానం ఉందా అని ఆశ్చర్యపోతూ అతడికి కృతజ్ఞత తెలిపి తిరిగి వెళ్ళిపోయాడు జమీందారు అంతటితో ఊరుకోలేదు తన జమీలో ఉన్న రైతుల సమస్యలు తెలుసుకుని వాటన్నిటినీ పరిష్కరించే ప్రయత్నం చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రైతు రాజయ్య ఇంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తించాడు జమీందారు తన కొడుకును తీసుకెళ్లి చదువు చెప్పించి పెద్ద ఉద్యోగం ఇస్తానన్న ఎందుకు ఒప్పుకోలేదు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజయ్య తెలివి తక్కువగా ఏమీ ప్రవర్తించలేదు తాను చెప్పేది కూడా చదువే అని గట్టిగా నమ్ముతున్నవాడు అంతకంటే మరొక చదువు విలువైనది అది తన కొడుకు చెప్పించి అదేదో ఉపకారం అన్నట్టుగా జమీందారు మాటలు అతనికి బాధ కలిగించాయి రాజయ్య అనుకున్నట్టుగానే అతను చెప్పేది చాలా మంచి చదువు తరతరాల విజ్ఞానమంతా తన కొడుక్కి తన పద్ధతిలో బోధించడానికి ప్రయత్నిస్తున్నాడు కాకపోతే జన బాహుళ్యంలో చదువు అంటే వ్రాయటం చదవటం అనే ప్రచారంలో ఉంది అది సరికాదు తన బ్రతుకు తాను బ్రతకటానికి అనువైన వృత్తి చేపట్టడానికి అనువైన విజ్ఞానాన్ని అందించేది ఏదైనా చదువే ముఖ్యంగా వ్యవసాయం చేతి వృత్తులు తరతరాలుగా వస్తూనే ఉన్నాయి వ్యవసాయం బడిలో కూర్చొని చదివితే వచ్చేది కాదని రాజయ్యకు తెలుసు అందుకనే తాను తన తండ్రి దగ్గర నేర్చుకున్నట్లే తన కొడుక్కి నేర్పుతున్నాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు